మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని వెంటనే ఆయన్ను విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు కేశవ చౌదరి అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం నెల్లూరు జిల్లా చేచర్ల మండలంలోని నాగుల వెలటూరు గ్రామంలో పార్టీ ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్, సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి అని, ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్టు చేయడం అనేది వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇక వైసీపీ పార్టీ పతనమావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ మస్తాన్, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ టౌన్లో అంతా తిప్పి ఉదయం లేచి కోర్టుకు ప్రవేశపెట్టడం జరిగింది, తెలిసిన విషయమే. ఇటువంటి అక్రమ కేసులతో ఈ సైకో జగన్ ముఖ్యమంత్రిగా దేశ రాష్ట్రాన్ని ఈ విధంగా బాధిస్తూ అక్రమ అరెస్టులు, మాట్లాడే వాళ్ళని నిర్బంధించడం, ఎటువంటి పనులు చేయకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ అని యువతకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం బాధాకరం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నాగుల వెలటూరు, చేజర్ల మండలం, నెల్లూరు డిస్టిక్. జగన్ 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి అదే ముద్ర, అదే వైసీపీ వాళ్ళ ముద్రని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి చేయాలని చంద్రబాబు నాయుడిని ఒక్క రోజన్నా, ఒక్క నెలన్నా, ఒక్క 2 రోజులన్నా పెట్టాలని 36 మంది సాక్షులు ఉంటే, దీనిలో ముద్దాయిలు ఉంటే, అసలు ఆ పేరే లేకుంటే, తర్వాత మళ్ళీ 37 సాక్షిగా అరెస్ట్ చేసిన తర్వాత 37 ముద్దాయిగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు పెట్టకుండా శుక్రవారం, సోమవారం చేయాల్సిన దీన్ని శుక్రవారం చేస్తే శనివారం, ఆదివారం సెలవు అవుద్దని, ఒక 2 రోజులు 3 రోజులైనా పెట్టొచ్చని దాంతో దీంట్లో మనం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయడం జరిగింది. అదే నాగలట్ గ్రామం, ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఈ సైకో జగన్ వచ్చినాక పాలన రాజధానులు లేకుండా, ఏమి లేకుండా చేసి చెట్ట పేరు తెస్తా, యువతకి ఉద్యోగాలు లేకుండా, అన్ని పాలన బాగలేదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. పోలవరం ప్రాజెక్టు లేకుండా 3 రాజధానులు పేరు పెట్టి అసలు లేకుండా చేసి చాలా చెట్ట పేరు తెచ్చిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు జనాలు అందరు కావాలని కోరుకుంటా బాగా బలం వస్తుండే దానికి చూడలేక, ఓర్వలేక 6 నెలలు ఎలక్షన్ ఉన్నాక ఓడిపోతాని భయంతో కావాలని వరదలేదానికి చేసిన పని ఇది. అందరూ జనాలందరూ మద్దతుగా చంద్రబాబు నాయుడికి ఏం కాదు దుర్మార్గం. మంచి అందరూ మంచి కోరుకుంటా చంద్రబాబు నాయుడు బయటకు రావాలని కోరుకుంటున్నాం. తో కాపాడుకోలేకపోయిండు సీఎం జగన్మోహన్ రెడ్డి, సైకోగా మారి ఇట్లా చేస్తున్నారు. దుర్మార్గం పనులు, ఇసుక దోపిడీలు, బొత్తు ఛార్జీలు, లిక్కర్ క్యాంప్ అయ్యి చెడ్డ జరుగుతుంది జనాలకి. అందుకని అందరూ కూడా ఎప్పుడు కావాలని సైకిల్ రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ప్రజల మొత్తం ఇబ్బంది పరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు బలాయించి ఈ చంద్రబాబు నాయుడు మీద లేనిపోయిన అభియోగాలు నేర్పించి ఎక్కడో బయటుండి ఇక్కడ పోలీసు వ్యవస్థను వాడుకొని ఇంత పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసుకుంటాడని ఎవరు కూడా ఊహించలేదు. రాత్రులు అరెస్టు, మనం దొంగలమా ఎవరు అనుకుంటున్నారు? ఒక ఎక్స్ మాజీ సీఎం అయిన చంద్రబాబుని నైట్లో అరెస్టు చేయడం ఏంది? ఇదంతా చాలా ఘోరమైన పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచించేది ప్రతి ఒక్కటి కేసుల గురించే కానీ అభివృద్ధి గురించి అయితే కాదు. ఈరోజు ఇలా అరెస్టు చేయాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఇసుకలో కుంభకోణం చేసేది జగన్మోహన్ రెడ్డి, పెట్రోల్ బంకుల్లో అవినీతి, తర్వాత మద్యపానంలో అవినీతి, ప్రతి ఒక్క దాంట్లో అవినీతి. ఇంతవరకు యువతకి ఒక ఉద్యోగం లేదు, ఏమి లేదు, అభివృద్ధి అనేది శూన్యం. ఏమి లేకుండానే ఈ విధంగా ఎంతసేపుడు కేసులు 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 కేసులు, ఇంట్లో ఉంటే కేసు, ఈదిలోకి వస్తే కేసు, టవల్ వేసుకుంటే కేసు, రైతులు మాట్లాడితే కేసు, అమరావతి పాదయాత్ర సంఘీభావం తెలిపితే వాళ్ళ మీద కేసులు, దేవుని దగ్గర తిరుమలకి పోతే ఆడ లంచం. ఏది వ్యవస్థ ఏమైపోయింది?
నీకు దయవుంచి చెప్తున్నాను, 10 సీట్లు కన్నా 5 సీట్లు కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా మీరు పరిపాలిస్తున్నారు మీకు తెలియడం లేదు. మీకున్న సలహాదారులే మిమ్మల్ని మొండమంపిస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.